సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఈ వీడియోలో మనం గ్రామీణ బ్యాంకుల్లో వేలాది ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అప్లై చేయాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇటువంటి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 566 క్లర్కరీ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 440 ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ బ్యాంకుల్లో వేలాది పోస్టులతో IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్లర్కరీ, అదేవిధంగా ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక తెలుగు రాష్ట్రంలోని 6 గ్రామీణ బ్యాంకుల్లో 1000కి పైగా పోస్టులు అయితే ఉండడం విశేషం. క్లర్కరీ, ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులు కూడా మనకి క్లియర్ ఇచ్చారు. తెలంగాణలో 242, ఏపీలో 324 పోస్టులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఆయా బ్యాంకుల్లో కలిపి 440 వివిధ స్థాయిల్లో ఆఫీసర్ పోస్టులు ఉన్నాయని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్లర్క్ పోస్టులు మాత్రమే దేనికదిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ఆఫీసర్ పోస్టులు మొత్తం బ్యాంకు పరిధిలో ఉంటాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. భారత పౌరులుగా ఏ బ్యాంకులో పోస్టుకైనా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. స్థానిక భాషపై పూర్తి పట్టు ఉండవలసి ఉంటుంది, అంటే తెలుగు భాషపై పూర్తి పట్టు ఉండాలి. ప్రధానంగా రైతులు, వెనుకబడిన సామాజిక వర్గాలకు సేవలు అందించే బ్యాంకులుగా ఇవి పనిచేయడం జరుగుతుంది. స్థానిక భాష రాయడం, మాట్లాడడం, చదవడం తప్పనిసరి అర్హతగా ఉండాలి. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు క్లర్కరీ పోస్టులకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఆఫీసర్ పోస్టుల్లో జనరల్ మార్కెటింగ్, అగ్రికల్చర్, ఐటీ లాంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటి పోస్టులు వారి ప్రత్యేక అర్హతలను బట్టి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. క్లర్కరీ పోస్టులు 2 ప్రిలిమినరీ, అదేవిధంగా మెయిన్స్ 2 పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆఫీసర్ పోస్టులకు ఈ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంకా క్లర్కరీ పోస్టులకు వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ 2 పరీక్షల ద్వారా ఎంపిక అయితే చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ అభ్యర్థులకు ఫీజు వచ్చేసరికి 600 రూపాయలు. ఎవరైతే రిజర్వ్డ్ అభ్యర్థులు ఉంటారో, SST ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులు, వాళ్ళకు వచ్చేసరికి 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ దరఖాస్తుల ప్రారంభమయ్యే తేదీ వచ్చేసరికి 18వ తారీఖు నుంచి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. 4 ఈ దరఖాస్తులు అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 4 ఓకే. ఫీజు చెల్లించేందుకు కూడా మనకి ఇవే డేట్లు అయితే ఉంటాయి. ఇంకా ప్రిలిమినరీ పరీక్ష వచ్చేసరికి 17, 18, 25 తేదీల్లో ఆగస్ట్ నెలలో నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అధికారి పోస్టులకు 3, 4, 11 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష అయితే జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అండి, పోస్టుల వివరాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సంబంధించి 153 పోస్టులు ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో 111, సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 60, మొత్తం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 324. ఇంకా తెలంగాణలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో 106, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 136. మొత్తంగా మనకి తెలంగాణలో 242 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్స్ స్కేల్ 1 పోస్టులు వచ్చేసరికి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్కి 104 ఉన్నాయి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి 61, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వచ్చేసరికి 104, తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 21. ఇంకే ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో 17, ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఈ పోస్టులు వచ్చేసరికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 7 ఉండడం జరిగినాయి. ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్ ఈ పోస్టులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో 1, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 1 ఉండడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 లా ఈ పోస్టులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో 2, ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకులో 1 ఉండడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 CA పోస్టులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంకులో 2, ఆంధ్రప్రదేశ్ ప్రగతి బ్యాంకులో 1 ఉండడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఈ పోస్టులు వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో 31, ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకులో 73 ఉండడం జరిగింది, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2. ఇంకా ఆఫీసర్ స్కేల్ 3 ఈ పోస్టులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో 8, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 4. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు 18 నుంచి 30, కొన్ని పోస్టులకు 21 నుంచి 40 సంవత్సరాలు. ఇంకా వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే
ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. దీని గురించి క్లియర్గా మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.